Hello, good morning, fifth class students. Today we will discuss about hearts. Look at the textbook page 118. Why should we roll down on the floor when our clothes catch fire? Mana pattalaku kanaka mantalu antukunte manamu floor meeda enduku roll avvali ante ventane aa mantalu inka vyapinchakunda kinda nela meeda enduku dorlali ani adugutunnaru. When our clothes catch fire, we should quickly wrap with a thick blanket and roll on the ground. ఎప్పుడైతే మన బట్టలకు కనుక ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో అప్పుడు మనము ఏం చేయాలంట, ఒక థిక్ బ్లాంకెట్ని మన చుట్టూతా కప్పేసుకొని ఏం చేయాలి, గ్రౌండ్ మీద రోల్ అవ్వాలి, అటు ఇటు దొరలాలి. దానివల్ల సో దట్ ద ఆక్సిజన్ సప్లై గెట్ కట్ ఆఫ్ అండ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషెస్. అప్పుడేమవుతుంది, మన మరి ఆక్సిజన్ ఉంటేనే మంటలు అనేవి ఇంకా పెరుగుతాయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం బ్లాంకెట్ని మన చుట్టూ తా మంటలు అంటుకోకుండా మంటల మీదే కప్పేసుకుంటాం కదా, చుట్టేసుకుంటాం కదా, చుట్టుకున్నప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఈ మంటలు అనేవి కట్ అయిపోతాయి అన్నమాట, ఇంకా ఫైర్ ఇంకా పెరగదన్నమాట. దిస్ విల్ ఎక్స్టింగ్విషెస్ ద ఫైర్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ టు ద పర్సన్. దానివల్ల అలా బ్లాంకెట్ కప్పేసుకొని దొరడం వల్ల మంటలు ఆగిపోతాయి, చల్లారిపోతాయి. అలా చల్లారిపోవడం వల్ల మిగతా ప్రివెంట్ మనము డ్యామేజ్ అనేది తర్వాత జరిగే డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. పర్సన్కి ఏ విధమైన లేదా మనకి కానీ ఏ విధమైన హాని జరగకుండా మనము వెంటనే ఇలా చేయడం వల్ల ఏ విధమైన డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవచ్చు. ఓకేనా, ఇది ఈరోజు హోంవర్క్. మీరు వర్క్ బుక్లో లేదు కాబట్టి టెక్స్ట్ బుక్లోనూ రాయక్కర్లేదు, నోట్స్లో ఓన్లీ రాసి ఒకసారి చదవండి. ఓకేనా, థ్యాంక్ యూ.